సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో జనసైనికులు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో జనసైనికులు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు నిరసనగా పోసాని కృష్ణమురళిపై ఈ రోజు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కుషాయిగూడ కాంగ్రెస్ సభ్యులు జన సైనికులందరూ కలిపి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళికి వ్యతిరేకంగా ఈ రోజు కేసు నమోదు చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం జన సైనికులతో మాట్లాడదాం. పైన మినిట్స్ పడుతుంది ఈరోజు పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబం మీద నేను వీరమహల విభాగం వైస్ చైర్మన్ అండి రత్నపిల్ల అన్న పేరు. ఈరోజు పోసాని కృష్ణమురళి గారి మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎందుకంటే ఒక స్త్రీల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, అందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. అంటే హర్షించదగ్గ కానీ మాటలు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు ఏ వ్యక్తిని, ఏ స్త్రీని, ఏ అమ్మాయిని కూడా మాట్లాడాల్సిన రైట్ లేదు. ఎవరు కూడా రాజ్యాంగబద్ధంగా ఏ స్త్రీని కించపరిచే అధికారం లేనప్పుడు ఒక జనసేన పార్టీ పెట్టిన ఒక అధినేత, ఎన్నో లక్షల మంది అభిమానులు ఉన్న ఒక అధినేత మీద వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ కుటుంబం మీద మాట్లాడడం మీకు ఎంతవరకు కరెక్ట్? నిజంగా మీరు ఒక అమ్మకి అబ్బాయికి పుట్టిన వాడైతే ఈ మాటలు రావు. నా పేరు నరేష్ అండి, యాజ్ ఏ జన సైనికుడిగా మాట్లాడుతున్నాను. జనసేన పార్టీలో నాకు ఎలాంటి పోస్టులు అనేది ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం ఏంటి అంటే పోసాని కృష్ణమురళి నీ పేరేమన్నా తీశాడా పవన్ కళ్యాణ్ గారు, పోసాని కృష్ణమురళి పిచ్చి కుక్క అని ఏమన్నా అన్నాడా, పోసాని మిరళి సన్నాసి అనేసి ఏమన్నా అన్నాడా, నీ పేరు తేలేదు, నీ ఊరు తేలేదు, నీ ప్రస్తావన తేలేదు, అసలు పోసాని కృష్ణమురళి అన్న మాటే తీసుకురాలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి? ఆంధ్రాలో రోడ్లు బాగాలేదు, రోడ్లేమో చెరువుల్లాగా ఉన్నాయి, అవి గుంటలు పడి ఉన్నాయి, మేమే దానికి శ్రమరామలాగా చేసే కార్యక్రమం తలపెట్టారు 2 తారీఖు గాంధీ జయంతి రోజున మేమే రిపేర్ చేసుకుంటామని చెప్పని వైఎస్ఆర్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంటే ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్ గారికి జగన్ చెప్పు నాకే సన్నాసి నువ్వు, ఆ జగన్ చెప్పు నాకే సన్నాసి నువ్వు జగన్ గారిని అంటే జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డిని మాట్లాడుతున్నప్పుడు మీకు